బాగా చెప్తున్నారా నాన్న? ఫుడ్ బాగుంటుందా? అందరికి వచ్చిందా స్కూల్ డ్రెస్సులు? మీకు రాలేదా? న్యూ జాయినింగ్స్ అమ్మా. గుడ్ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ నాన్న. ఇవి ఇచ్చినారా టైం టేబుల్ అంతా ఇచ్చినారు కదా. ఇప్పుడు వాళ్ళిరే ఆయాలు వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి పెట్టిన వాళ్ళు ఇంకా రాలేదా? పొద్దున్న క్లీన్ చేసుకోవడం ఏంది, ఉండాలి కదా ఇక్కడ. ఉండాలి కదా వాళ్ళు. ఎక్కడ పోయినారు? ముగ్గురు ఆయాలని కదా పెట్టినది ఇక్కడ. ఇద్దరు ఇద్దరా ముగ్గురా? నేను హెచ్ఎం గారు క్లియర్ కట్గా చెప్పాము, ఆయాలనే వాళ్ళు పొద్దున ఆఫ్టర్నూన్ ఈవినింగ్ క్లీన్ చేస్తుండాలా. మనం ఇంత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేకుంటే నో వేర్ అది ఉపయోగం లేదు. ఉపయోగం లేనప్పుడు ఆయా నేను వచ్చినప్పుడు కనపడి పోతే ఇంకెట్లయితే అది? ఒకరిని పెట్టుకోవడం కాదు కదా, ఇద్దరు కదా. మీ ప్రొవిజన్స్ 6,000 6,000 ఇద్దరు 12,000 ఇస్తానప్పుడు ఒకరితో పని చేయించేది ఏంది ఉంటుంది? ఆయాలు ఇద్దరు కదా ఉండాలి. మరి ఎక్కడ పోయినారు? ఎందుకు? అవును, 1వ తేదీ నుంచి తీసుకున్నారు, ఇప్పుడు 15వ తేదీ. అన్ని స్కూల్స్లలో చూడండి ఆయాస్ ఎంతమంది అయినారు అనేది. ఒకసారి అందరిని పెట్టి మీటింగ్ పెట్టండి. వి నీడ్ టు గివ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడే కానీ టాయిలెట్స్ క్లీన్లు లేవు కానీ, వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ డెఫినెట్గా వాళ్ళు దే విల్ బి రిమూవ్డ్. హెచ్ఎంస్కి అందరికి పిలిపియండి. అసలు దే ఆర్ రిక్రూటెడ్ ఆర్ నాట్ అనేది కూడా చూసుకోండి. పోయారు లేట్ నానా? ఎందుకు లేట్ ఈరోజు? నీళ్ళు పోసుకుంటాంటివా? రోజు నీళ్ళు పోసుకోకుండా వస్తాంటివా? కూర్చో కూర్చో నాన్న. బై 8:30 షార్ప్గా ఉండాలి స్కూళ్ళల్లో క్లాసులలో. మేక్ షూర్ వీళ్ళకి చెప్పండి, చెప్తారు చూడండి చూడండి. అన్ని వాళ్ళకు ఇద్దరు ఉండాలి. దే హ్యావ్ టు బీ దేర్ కంటిన్యూస్గా. స్కూల్ అకాడమిక్ ఇయర్ ఉన్నంతసేపు కూడా ఉండాలి కంటిన్యూస్గా క్లీన్. టాయిలెట్స్ అన్నీ బాగున్నాయా? బాగున్నాయా? మేక్ షూర్ ఆఫ్ దట్ ఆల్ ది హెచ్ఎంస్కి చెప్పండి వాళ్ళకున్న స్ట్రెంగ్త్ను ఎంతమందిని తీసుకున్నారు అనేది. గవర్నమెంట్ వీఆర్ ప్రొవైడింగ్ అంత క్లియర్ నీట్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఉండాలా. మార్నింగ్ ఎవర్ వన్ మా, దిస్ ఈస్ ద 9th క్లాసా? ఇయరా? ప్లీజ్ బీ సీట్. ఇయర్ జాయిన్ అయినారా? గుడ్ నాన్న. అదే 8th ది 9th లేకైనారు. కొత్తగా ఎంతమంది జాయిన్ అయినారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్. ఎక్కడ చదువుతుండవు హీరో? భాష్యం స్కూల్ చదువుతూ ఉంటుంది. అందుకే భాష్యంలో ఉండేందుకు బాగా బొచ్చబడింది నీకు. తగ్గల ఆడంతే గేమ్స్ ఉండవు కాబట్టి అన్నీ పెరిగింటాయి. వాట్ అబౌట్ యూ? రైల్వే స్కూల్. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా నాన్న? మళ్ళీ ఇడికి మారినారా? యువర్ సెల్ఫ్ భాష్యం. గుడ్, భాష్యంలో బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? రైట్. నువ్వు పామిడి దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చినారంతా? ఓకే. ఎందుకు ఇద్దరు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ? ఏమ్మా? విద్యా వాలంటీరా? ఇద్దరు టీచర్లు ఎందుకు క్లాస్ ఉన్నారు? 1, 3, 5, 2, 4. ఓహో, ఆల్టర్నేటివ్స్. ఫుడ్ అంతా బాగా పెడుతున్నానా? టాయిలెట్స్ అన్ని నీట్గా ఉన్నాయా? బాగా మెయింటైన్ చేస్తున్నారా? బాగా చదవాలా. సరేనా, ఆల్ ది బెస్ట్ నాన్న. బాబాయ్ నాన్న. ఏం సబ్జెక్ట్ ఉమ్మా ఇప్పుడు? లఘువులు అంటే ఏంది? లఘువు అనేది ఛందస్సులో ఒక రకం సార్, దాన్ని మనం ఒక సింబల్ లా. ఛందస్సులో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లఘువు అన్నా?
ఏమంటారు మేడం? హస్వాస్ హర్షాక్షరాలను లఘువులు అంటారా? ఏం నాన్న లేటు? ఏం లేటు? ఎందుకు నిల్చున్నావాడా? క్లాస్లో కూర్చోవాలి కదా. గోన్ సిట్ ఇన్ క్లాస్. మీరు పొద్దున్న నుంచి ఉండాలా. బాత్రూమ్స్ ఎక్కడే కానీ గలీజ్గా ఉండకూడదు చెప్తున్నాను. సరేనమ్మా, ఇద్దరు వస్తారు, నీతో పాటు ఇంకొన్ని వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.